ఇల్లు లేనటువంటి నిర్వాసితులకు ప్రభుత్వం ఒకవేళ ఇది పట్టా భూములు ఇట్లా వాళ్ళు వేసుకుంటే వాళ్లకు ప్రభుత్వ భూమి ఎక్కడన్నా చూయించి అక్కడ వేసుకోమని చెప్పి ఈ భూమిని ఎవరిదైతే నిజమైనటువంటి భూస్వాములు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ అది చేయకుండా ఇండ్లు కూలగొట్టిన తర్వాత అధికారులు ఇప్పుడు మీకు ఇంకొకటి తానా చూపిస్తాం, ఇది ఖాళీ చేయండి. ఎవరే కానీ ఇల్లు కూలగొట్టేటప్పుడు ఒక నోటీస్ ఇచ్చి కనీసం వాళ్లకు డప్పు సాటిచ్చి లేకపోతే మైక్ ద్వారా చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సామాను సదురుకునేటటువంటి సమయం ఇస్తారు. అరే కనీసము సమయం ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లలో లేనటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువులు వాళ్ళు నేను అనేదంటే వాళ్ళ వస్తువులు చూస్తే వాళ్ళు ఎంత పేదలో తెలుస్తుంది. ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ ఫిర్యాదు వచ్చింది కాబట్టి ఆ ఇండ్లు మా దృష్టికి ఓ 30-40 ఇండ్లు కూలగొట్టిన అనేటువంటిది మాకు అభియోగం వచ్చింది. మేము చూసినాం, ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల అప్లికేషన్స్ మీరు చూస్తున్నారు. ఒకరు అంటే 200-300 మందికి ఇక్కడ స్థలాలు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సమస్యలనే జోడించే. ఇక్కడ అసలైన సమస్య ఏది, పట్టెదారులకు పట్టెదారులేమో ఇది మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయిందని వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళేమో ఇది ప్రభుత్వ భూమి, మాకు ఒకరు మధ్యవర్తులు చూపించిర్రు, మేము కట్టుకుంటాం, మేము ఇక్కడనే ఉంటున్నామని వీళ్ళు చెప్తున్నారు. అది సాల్వ్ చేయాల్సినటువంటి అంశం జిల్లా కలెక్టరు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులది. దీంట్లో లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా డీప్గా అధ్యయనం చేస్తాం. మీకెవరెవరికైతే ఇల్లు నష్టపరిహారం జరిగిందో ఆర్థికంగా నష్టపరిహారం దాన్ని అంచనేసి ప్రభుత్వం ద్వారా ఇప్పించేటువంటి ఏర్పాటు కమిషన్ ఆదేశిస్తుంది. కంప్లైంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఈ భూమి చచ్చిపోతాం అనుకున్నా అయినా నన్ను మా ఇంట్లో వాళ్ళు కాపాడారు. ఒక రైతుల నన్ను ఎట్టంటే అసభ్యకరంగా ఎట్టంటే నేను ఎవరు ఇన్వాల్వ్ చేయదు, ఏ లీడర్ రావద్దు, వీళ్ళు ఉండాలే. అక్కడ ఉన్న ల్యాండ్ పట్టేదారులను పిలిపించి వాళ్ళకు సమయం ఇవ్వండి. వాళ్ళు అక్కడ పోయే వరకు గుర్చలు వేసుకున్నంత ఎక్స్పెండిచర్ ఎంత ఉందో మీరే దాన్ని ఖర్చు చేయాలి. గుర్చ వేసుకున్నంత ఖర్చు ప్రభుత్వమే భరించాలి. వాళ్ళు ఏకేం భరిస్తారు? మళ్ళా పోయి రోడ్ల మీద పండుకుంటారా? బాత్రూమ్ పోతే ఏడుకోతారు? లేడీస్ స్నానాలు ఏడ చేస్తారు? కాబట్టి ఇది మీరు ఆలోచించి ఇరు వర్గాలకు న్యాయం చేసేటట్టు మీరు ప్రవర్తించారు. వీళ్ళకు స్థానికంగా ఏదో టెంట్ ఉంటో ఇది వేసి ఎవరో వేసినొచ్చు. ప్రైవేట్ వాడు దీనికి డబ్బు ఇవ్వదు, మీరు ఇవ్వాలి. వాడు ఇస్తే మళ్ళీ వీళ్ళతోటి మేము ఇచ్చినాం, మాతోటి ఇన్నురి, మళ్ళీ వాడి ప్రెషర్. ఎందుకు వాడి ప్రెషర్? ఇప్పటికే వేరే ప్రెషర్ మీరు ఉన్నారు. మీరు దీన్ని టెంట్ ఏమవుతుంది, ఈ కుర్చీలు ఏమవుతుంది, రాత్రి కొంచెం లైట్ ఇట్లా పెట్టి ఇక్కడ ఈగలు, దోమలు, పాములు, తేళ్ళు తిరుగుతున్న ఎవరికైనా కాటేజ్ చచ్చిపోయారు అనుకో, ఇమ్మీడియట్లీ నువ్వు సస్పెండ్ అవుతావు. ఫస్ట్ నువ్వు సస్పెండ్ అవుతావు. ఇక్కడ ఏది లేకుండా నైట్లో కొంచెం పెట్టుని సంబంధించిన మొత్తం ఇవ్వాలి. వాళ్ళకు సోప్ పేస్ట్ అవన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ నువ్వు నాకు రేపటికి రిపోర్ట్ ఇచ్చేయాలి. అందరికి ఇచ్చినట్టు రేపటికి మొత్తం ఇవ్వాలి. వాళ్ళకు బియ్యము, నూనె, కలెక్టర్లతో మాట. ఎందుకు మీరు సివిల్ సప్లైకి చెప్పేసి పంపిస్తారు? ఇది పెద్ద ఖర్చు కాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేదలకు అండ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కమిషన్, ఎస్సీ బీసీ కమిషన్ ఎవరికి కూడా న్యాయం జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రెస్ వాళ్ళు ఒకటి వచ్చే ముందు కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మాతోటి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఇక్కడ మా తరపు నుంచి కూడా కొంత పొరపాటే జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ఏదన్నా జరిగి ఉండొచ్చు. మేము మీరు చెప్పినట్టు మీరు ఇచ్చే ఆదేశం ప్రకారంగా మేము ఇస్తామని చెప్పారు. అంటే కలెక్టర్ గారే మా తరపు నుంచి ఏదో సమ్ పొరపాటు జరిగింది అనేది ఆయన ఒప్పుకున్నాడు. అతడు ఒప్పుకున్నాడు.
ఒప్పుకోనేమన్నాడు, మీరు అక్కడ వెళ్ళొచ్చినాక కలెక్టర్ని రామన్నాము, ఎస్పీని రామన్నాము, వీళ్ళిద్దరు ఎందుకు రాలే? ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు తప్పనిసరిగా కలెక్టరు ఎస్పీ ప్రత్యేకంగా ప్రజల యొక్క విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అతను రాలేదంటే కారణం ఏంది? ఎక్కడో ఎక్కడ మాతోటి పొరపాటు అయింది అని అతనే చెప్పిండు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు నేను పేరు చెప్పదలుచుకోలే, వాళ్ళతోటే పొరపాటు అయిందని ఇక్కడ ఎస్పీ రాలే, ఇక్కడ కలెక్టర్ రాలే. మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ పెడతాము, మీరు ప్రెస్ వాళ్ళు అక్కడ వస్తే మీ ముందే కలెక్టర్ తోటి ఓపెన్గా ఈ యొక్క ప్రజల సమస్య. ఇది ఒక్కటే విషయం కాదు, రాపూర్ విషయం కూడా దళితులది ఇప్పటిదాకా అట్లనే పెండింగ్ ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మొన్న జరిగిన, విశాఖపట్నం జిల్లాలో, తెలంగాణ జిల్లాలో, ఆంధ్రాలలో ఈ దళితులు బీసీల మీద చాలా అత్యాచారాలు, ల్యాండ్ విషయాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి అధికారుల దృష్టికి తేవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే వారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా కమిషన్ మా కళ్ళతో చూసినాం, మీ ద్వారా ఇక్కడ అనేకమైనటువంటి, కానీ ముఖ్యంగా వాస్తవాలు విలేకరులకు, ప్రెస్ మిత్రులకు మీకే ఎక్కువ తెలుసు. మీరు కూడా కొన్ని విషయాలు, అంటే వాస్తవమైన విషయాలు మా దృష్టికి కూడా తీసుకొస్తే వాస్తవాలు, నిజానిజాలు. ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా పేదలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకంటే, వాళ్ళు కొనుక్కునే శక్తి ఉన్నది, వీళ్ళకు కొనుక్కోలేనటువంటి శక్తి ఉన్నది, అంటే ఇంకా పేదవాళ్ళు. వాళ్ళకు ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటిది ఏంటంటే, రైల్వే ట్రాక్ మధ్యలో స్థలము, స్థలం మధ్యలో ఇది. ఇప్పుడు సబ్ కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏదో వరద వస్తున్నది, ఈ వరద వస్తుంది కాబట్టి పేదోళ్ళకి ఇండ్లకు ఈ భూమి కొనలేదు అని అంటున్నాడు. అసలు మొత్తం ఎన్ని ఎకరాలు కొన్నారు? మొత్తం సర్వే, మొత్తం దాన్ని కూడా కంప్లీట్ సర్వే చేపిస్తాం. ఇది ఎక్కడొస్తుంది, ఇది ఏంది? పట్ట స్థలాలు ముందు ఇచ్చిర్రా, ప్రైవేట్ వాళ్ళు తర్వాత కొన్నారా, పోనీ వాళ్ళు కొన్న తర్వాత గవర్నమెంటు స్థలాలు ఇచ్చిందా? ఇవన్నీ కూడా కొంత లీగల్గా కూడా మేము వెరిఫికేషన్ చేయాలి, కొద్దిగా చూడాలి. కాబట్టి సమగ్రంగా దీని మీద అవసరమైతే ఒక పర్యాయం ఇప్పుడు కలెక్టర్ గారు. ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ ఫిర్యాదు వచ్చింది కాబట్టి ఆ ఇండ్లు మా దృష్టికి ఓ 30-40 ఇండ్లు కూలగొట్టిరు అనేటువంటిది మాకు అభియోగం వచ్చింది. మేము చూసినాం, ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల అప్లికేషన్స్ మీరు చూస్తున్నారు. ఒకరు అంటే 200-300 మందికి ఇక్కడ స్థలాలు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సమస్యలనే జోడించి. ఇక్కడ అసలైన సమస్య ఏది? పట్టెదారులకు, పట్టెదారులేమో ఇది మా భూమి, మాకు రిజిస్ట్రేషన్ అయిందని వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళేమో ఇది ప్రభుత్వ భూమి, మాకు ఒకరు మధ్యవర్తులు చూపించిర్రు, మేము కట్టుకుంటాం, మేము ఇక్కడనే ఉంటున్నామని వీళ్ళు చెప్తున్నారు. అది సాల్వ్ చేయాల్సినటువంటి అంశం జిల్లా కలెక్టరు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులది. దీంట్లో లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది.